ఈరోజు చిన్న తరగతి వాళ్ళు అంటే డైలీ వర్క్ చేసుకుంటే వాళ్ళకు లైఫ్ ఫుడ్ దొరుకుతుంది కాబట్టి వాళ్ళ కొరకు మా ప్రియతమ నాయకుడు డాక్టర్ సంజయ్ కుమార్ గారు కోరంగానే నేను మా వాసవ వెల్ఫేర్ సొసైటీకి వెళ్ళి 21,000 ఇచ్చాను. తర్వాత అలాగే మా బావగారు కొట్టి రామకృష్ణన్ వారి కొడుకు భానుకృష్ణ హైదరాబాద్కి వెళ్ళి 21,000 పంపాడు. ఇట్లా ఒక 50,000 జమ చేశాం. ఆ 50,000 ఈరోజు అందరికీ ఒక వారం మండం చనిపోయేంత ఫుడ్ ఉల్లిగడ్డ ఆలుగడ్డ పప్పు మిగతా వస్తువులు మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మేము అందరం సత్యసాయి గ్రూప్కి వెళ్ళి వాళ్ళకు ఇస్తున్నాము. ఏదో వాళ్ళకి వచ్చినంత వాళ్ళకు ఆధారం అవుతాయన్న ఉద్దేశం కొద్ది సాగు పూర్వంగానే మేము అనుకొని డొనేట్ చేయడం జరిగింది. అట్టి వస్తున్నాడు ఈరోజు ఎమ్మెల్యే గారి ద్వారా పంచడం జరుగుతుంది. నమస్తే సార్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబు గారి దివ్యానుగ్రహంతో మరి లాక్డౌన్ ఆరంభమైనప్పటి నుంచి ఈ కరోనా నేపథ్యంలో రకరకాల సహాయక చర్యల్ని మరి సత్యసాయి సేవా సమితి దైత్యాల తరఫున మేము చేస్తూ వస్తున్నాము. మరి దాదాపుగా అంటే ఎంతోమందికి పనిని కోల్పోయి వసతి కోల్పోయి జీవనాధారం కోల్పోయి కనీసం తినడానికి కూడా వీలు లేకుండా పరిస్థితులు ఉన్నటువంటి చాలా మంది బీద వాళ్ళు మరి మన టౌన్లో చాలామంది ఉన్నారు. మరి అలాంటి వాళ్ళ కోసం సత్యసాయి సేవా సమితి ముందుండి దాదాపు రూపాయలు 175,000 ఇప్పటి వరకు నిత్యావసర వస్తువులు దొరుకుతున్నటువంటి 470 కిట్లని తయారు చేసి మరి వాళ్ళకి అందించడం జరిగింది. ఈరోజు ప్రత్యేకంగా మరి మన దాతలు ఇందాక చెప్పినట్టుగా శ్రీ కొత్త ప్రతాప్ గారు వాసవి వెల్ఫేర్ సొసైటీ తరఫున మరియు అలాగే కోటగిరి రామకృష్ణ గారు వారి యొక్క కుమారుడు బాలకృష్ణ గారి వాళ్ళ యొక్క ఆర్థిక సహకారంతో మరియు సత్యసాయి సేవా సమితి కంబైన్డ్గా ఈరోజు ఈ యొక్క 50,000 పడుతున్నటువంటి 250 కిట్లని మరి స్పెషల్గా తయారు చేయించమని మన గౌరవనీయులు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో
ఈరోజు ఇక్కడ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. మరి ఆర్థిక సహకారాన్ని అందించినటువంటి దాతలకి, భక్తులందరికీ కూడాను, అంటే దాదాపు 175,000ని మరి జమ చేసి అందరికీ అందేలాగా సహకరించినటువంటి భక్తులందరికీ కూడాను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరీ ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా చెప్పాలంటే మా అందరికంటే ఎక్కువ కష్టపడుతున్నటువంటి మన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి నిజంగా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే గత 4 రోజులుగా మేము వారితో ఇంటరాక్ట్ అవుతున్నాం ఈ యొక్క కార్యక్రమం గురించి. నిన్నటి రోజున 800 మంది ఆటో యూనియన్ వర్కర్లందరూ కూడాను వారు అందించడం జరిగింది. మరి ఇవాళ 250 మందికి సత్యసాయి సేవా సమితి తరఫున అందిస్తున్నాము. మరి దీనికోసం గ్రౌండ్ వర్క్ చాలా చేస్తున్నారు వారు. అంటే మనము బయటకు కనిపించిన ఇంతమంది గ్యాదర్ అయినా కూడా ఈ 250 మందిని వారు సెలెక్ట్ చేసేసి వాళ్ళ కౌన్సిలర్ల ద్వారా, వాళ్ళ పార్టీ కార్యవర్గం ద్వారా, మరియు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరినీ కూడా సమాయత్తం చేసేసి కన్వీన్ చేస్తూ, వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేస్తూ ఇక్కడికి అందరినీ తీసుకురావడానికి వారి యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే పేద ప్రజలకు అందాలి, ఎక్కువ మందికి ఈ సహాయ కార్యక్రమాలు అందాలి. ఈ టైంలో చాలామంది ఉపాధిని కోల్పోతున్నారు కాబట్టి ఎక్కువ మందికి ఉపయోగపడేలా మన కార్యక్రమం చేద్దామని చెప్పేసి వారు మాతోటి వెన్నంటి ఉంటూ సలహాలు ఇస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఉంటున్నాము. వారికి ముఖ్యంగా సత్యసాయి సేవా సంస్థ నుంచి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మాకు సహకరించిన దాతలు భక్తులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సత్యసాయి సేవా సమితి ద్వారా ఇంకా ఇలాంటి సేవా కార్యక్రమాలని మరిన్ని నిర్వహిస్తాం ఈ లాక్డౌన్ సందర్భంగా, ఎక్కువ మందికి ఉపయోగపడేలా కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. అందరికీ సాయంత్రమంతా కూడా కష్టకాలంలో ఉన్న సమయంలో అదేవిధంగా మన ప్రాంతం జగిత్యాల ప్రాంతంలో కూడా రోజువారీ కూలీ చేసుకుని బతికే వాళ్ళు కూటికి కూడా మోసుకునే పరిస్థితులు నా నెలకొన్నాయి. అలాంటి సమయంలో పెద్దలు శ్రీ కొత్త ప్రతాప్ గారు, వారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా సత్యసాయి సేవ సమితి వారు, వాసవి వెల్ఫేర్ సొసైటీ వారు అందరూ కూడా ముందరికి వచ్చి ఈ కార్యక్రమంలో మా వంతుగా తోడ్పడతాం. బీద వాళ్ళకు కొంత పప్పు, ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు ఇలాంటి నిత్యావసర వస్తువులు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి కార్యక్రమంలో అన్న సతీష్ అన్న గారు, అదేవిధంగా రవీంద్ర వెంకటేశ్వరరావు గారు, కౌన్సిలర్ రేణుక ముగిలి గారు, తిరుమలయ్య గారు పొద్దున్నే చెప్పగానే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన టీఆర్ఎస్ నాయకులు శ్రీ భోగ ప్రవీణ్ గారికి, శ్రావణి గారికి, చైర్పర్సన్ గారికి, మరీ ముఖ్యంగా సత్యసాయి సేవా సమితి సభ్యులందరికీ పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇలాంటి విపత్కర సమయంలో సేవ చేసేవాళ్ళు కూడా ముందుకు రావాలి. అదేవిధంగా అధికారులు కూడా దగ్గరుండి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడంలో కానీ అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇది మనం చూసిన మహారాష్ట్రలో చూస్తే 1,000,000 మంది వలస కూలీలు వచ్చి పైన పడడం, లాఠీ చార్జ్ చేయడం జరిగింది. కాబట్టి మన ప్రాంతంలో ఎక్కడికక్కడ రాజకీయాలకు అతీతంగా ఎవరికి వాళ్ళం కూడా ఈ ప్రతి నిత్యం ఈ ఆహారం సప్లై చేసే దాంట్లో ముందుకెళ్ళాలి. ప్రత్యేకంగా నేను జగిత్యాల పట్టణంలోని ఆర్థికంగా కొంత ఉన్న పెద్దలను అందరినీ కూడా కోరుతూ ఉన్నా. ఇప్పటికే ప్రభుత్వం 12 కిలోల బియ్యం ఇచ్చింది. కొంతమంది తినని వాళ్ళు లేని వాళ్ళకు రైస్ ఇస్తూ ఉన్నారు, ఇవ్వాలి కూడా. ఎందుకంటే కొంతమంది దొడ్డు బియ్యం తినని వాళ్ళు, వారిని నిజంగా లేని వాళ్ళకి ఇవ్వాలి రేషన్ బియ్యం. అదేవిధంగా 1,500 రూపాయల చొప్పున కూడా ఇప్పుడు నగదు ట్రాన్స్ఫర్ కూడా అవుతుంది. కానీ అవన్నీ ఏమైనా పూర్తిగా సరిపోవు. కాబట్టి మనందరం కూడా తలవక చేయాల్సిన బాధ్యత ఉన్నది. ఇప్పటికే ముందడికి వచ్చిన దాతలందరికీ, దీన్ని ఆర్గనైజ్ చేసిన పెద్దలందరికీ, యువకులకు, మున్సిపల్ శాఖ అధికారులకు అందరు కూడా ధన్యవాదాలు. కూర్చోండి, కూర్చుండాలని చూశారు, కూర్చోండి మీరు.